నేను సుజాత. ముందుగా ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. మిషన్ కాకతీయలో భాగంగా పాలమూరులో ఉన్న చెరువును అభివృద్ధి చేస్తాం, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు. అర్జీల సత్వర పరిష్కారానికి ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమం, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ పెద్ద చెరువును మిషన్ కాకతీయలో భాగంగా 179.50 లక్షలతో చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో పాలకొండ చెరువు అంటే కనీసం ఒక సైకిల్ వెళ్లేందుకు కూడా దారి ఉండేది కాదని, తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మిషన్ కాకతీయ ద్వారా చెరువులో పూడిక తీసి చెరువును పునరుద్ధరణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పాలకొండ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో పాలకొండ చెరువుపై సీసీ రోడ్డును ఏర్పాటు చేసి బైపాస్ రోడ్డు అనుసంధానం చేసేలా అధికారులకు సూచనలు సలహాలు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పాల్కొండ చెరువు అంటే ఒకప్పుడు వ్యవసాయం చేసుకుంటూ చేపలు పట్టుకొని హాయిగా అన్నో కులాలు వృత్తులు జీవనం సాగించేటివి. కానీ గత 20-30 సంవత్సరాలుగా అసలు ఈ పాల్కొండ చెరువు మీద సైకిల్ కూడా పోవడానికి అవకాశం ఉండేది కాకుండేది. ఒకరోజు నేను ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, అరే చెరువు ఉంది కదా, ఇంత బ్రహ్మాండమైన చెరువు ఉంది, మరి దీన్ని ఏదైనా చేయాలని చెప్పి ఆలోచించి మా అధికారులకు చెప్పి 70 లక్షల రూపాయలతో ఈరోజు చెరువు కట్టడం మొత్తం కూడా పదం చేయడం మూలాన ఈరోజు కాలు రాగడుతూ ఉన్నాయి. అంటే ఒక సైకిల్ కూడా రానటువంటి ప్రాంతము, దట్టమైన ముండ్లకంజలతో కప్పినటువంటి చెరువు కట్టను మంచి బ్రహ్మాండంగా కాలు వచ్చేటట్లు చేసి ఈరోజు ఇక్కడ 100 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. కిందనే మంచిగా బైపాస్ రోడ్డు ఉంది. ఒక చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఐటీ టవర్ కూడా తొందరలోనే కనిపిస్తూ ఉంది. ఐటీ టవర్ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. ఒక నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని డెఫినెట్గా ఒక మంచిగా విలువయ్యేటట్టు చేస్తాం. చాలా ప్రాంతాల్లో వీరేనపేటను కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి అక్కడ అభివృద్ధి చేస్తున్నాం. ఈ కారణంలో కూడా బైపాస్ రోడ్డు,
మిగతా మెడికల్ కాలేజ్ ఐటి టవర్లు ఇవన్నీ వచ్చి కూడా చేస్తున్నాం అతి తందరలోనే మావనార్ పట్టణ ప్రజలకు కూడా ఒక మంచి శుభవార్త ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా రాబోతా ఉంది అదే ప్రయత్నంలో ఉన్నాం తొందరలోనే మీకందరూ కూడా మీకు తెలియజేస్తాం ఒక మంచి ఫుడ్ పార్క్ వస్తుంది మావనార్ జిల్లా వాళ్ళు చదువుకుంటేనేమో హైదరాబాద్లో పోయి బతకాలి అమెరికాలో బతకాలి చదువుకోకపోతేనేమో దుబాయ్లో పోవాలి బాంబే పోయి బతకాలి అంతే మా బతుకులు అన్నట్టుండేవి ఇలా మా మావనార్కే బతుకు దగ్గర వచ్చేటట్టు చేసే లక్ష్యంగా ఇలా చేస్తాం రాఖీ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు రాష్ట్ర అబ్గారి మరియు క్రీడల శాఖ మంత్రికి రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల ఆప్యాయతకు మారు పేరైన రాఖీ పండుగను ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కోరారు అనంతరం మంత్రి ఆడపడుచులకు మిఠాయిలు తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 9వ వార్డు మర్లు మరియు ధనలక్ష్మి కాలనీ ఏరియా వద్ద గల కృష్ణ గార్డెన్ వద్ద 35 లక్షలతో నిర్మించనున్న డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డును అభివృద్ధి దిశలో ముందుకు ఉంచుతామని ఈ నేపథ్యంలో ప్రతి వార్డులో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు పాలమూరు పట్టణ నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అభివృద్ధి పథకాలను వారికి అందించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 45వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండేలా తమ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ పట్టణంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాగే పాత తోట వార్డులో నివసిస్తున్న హిజ్రాలకు ఒంటరి మహిళా పెన్షన్లను మరియు వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు సార్ సార్ కొద్దిగా
వాళ్ళకు అంతా ఎంతలో ఏముంది స్కూల్ స్కూల్ కూడా కొంచెం కిటికీలాగా ఉంటుంది ప్లీజ్ ఊరంలో ఎంతమంది అక్క చేయలేదు ఉంటారు సపోజ్ అట్లా అడ్జస్ట్ అయ్యేటట్లు అందరు కనిపించేది ఎన్ని కావాలి తీసుకోండి మంచి సపోర్ట్ చేయలేదు జరగను మర్లులో 30 లక్షల రూపాయలతో డ్రైనేజ్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇందాక అక్కడ వెళ్ళినప్పుడు మా ప్రాంతంలో నీళ్లు లేకుండే మర్లులో ఆటో రాకుండే ఇవాళ బ్రహ్మాండంగా మా ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉంది రోడ్లు అయినాయి నీళ్ళు అయినాయని చెప్పి సంతోషం అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ మావునారుకు అతి తొందరలోనే మల్లెక పెద్ద ఇండస్ట్రీ చేయబోతున్నాం. తొందరలోనే మీకు శుభవార్త చెప్తాం. మావునార్ ప్రజలు మావునార్లో బతుకుదేరు ఉండే లక్ష్యంగా మేము తీసుకెళ్తాం. ఈరోజు పాతతోట ఏరియాలో ఇంతకుముందు మా మిత్రుడు యాదవ్ ఉండే ఇక్కడ మరి ఆయన ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేసిండు చాలా వరకు చేద్దామని కానీ ఆనాటి ప్రభుత్వాలు సహకారం అందలేదు. మరి మేము వచ్చిన తర్వాత పాతతోటలో దాదాపు 100 మంది పైగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు కిచెన్ పనులు వేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా పాతతోట ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం. ఈరోజు మా చిన్న పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. యువకుడు ఆయనతో పాటు ఇంకా చాలామంది మా కష్టాల్లో బాధల్లో అన్నింటిలో పాల్పంచుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏరియాలో ఈ కష్టకాలంలో కరోనా సమయంలో మీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఖచ్చితంగా మేము కష్టపడతాం. మేము ఉన్నది మీ గురించే. మీ సేవ చేయడానికే మేము ఉన్నాం. మీ కష్టాలు తీసేయడానికే మేము ఉన్నాం. ఎవరికి అనారోగ్యంగా ఉన్నా నాకు తెలియజేస్తే మహబూబ్నగర్లోనే 100 పడకల కరోనా హాస్పిటల్ కూడా పెట్టుకున్నాం. అధైర్య పడతూ మీకు మంచి మెరుగైన సేవలు కూడా ఇక్కడనే అందించేటట్టు కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైనా హైదరాబాద్ అంటే కూడా హైదరాబాద్ కూడా ట్రీట్మెంట్ చేయిస్తాం. ఈ సమయంలో మన అందరూ కూడా అప్రమత్తంగా ఉండి సోషల్ డిస్టెన్స్ పాటించి జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి గుంపులు గుంపులు వస్తున్నాయి అట్లా రావద్దు. దూరం దూరం నిలబడేటట్టు మీ అందరూ కూడా చేయాలని చెప్పి భవిష్యత్తులో మహబూబ్నగర్లో యువకులకు కానీ చిన్న చిన్న పేద వర్గాలకు కానీ ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు మేము అందిస్తాం. కొంతమంది ఒంటరి మహిళలు రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరి పెన్షన్ రావడానికి మేము చేస్తాం. హౌసింగ్ విషయంలో కూడా ఇక్కడ రానటువంటి వాళ్ళకి అందరూ కూడా ఇళ్ళ విషయంలో కూడా మేము ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో ఈ మహబూబ్నగర్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రభాగాన ఉండేటట్లు గ్యారంటీగా చేస్తాం. మహబూబ్నగర్లో నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్డులో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఎదురుగా వస్తున్న కారును మరో కారు ఢీ కొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. చూస్తే 15 నిమిషాలు అయినా 10 నిమిషాలు కూడా Thank you.
భాగంగానే ప్రజావాణి పారదర్శకంగా సేవలు అందించేందుకు అర్జీల సత్వర పరిష్కారానికి వాట్సాప్ ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ తెలిపారు. సోమవారం ఆయన తన ఛాంబర్ నుంచి వెబ్సైట్ ను ప్రారంభించారు. ఆన్లైన్ వాట్సాప్ లో వచ్చిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ వివిధ మండలాల గ్రామాల నుంచి జిల్లా కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ విధానంతో శాఖల అధికారులకు కూడా ఇబ్బందులు ఉండవన్నారు. బాధితుల ఫిర్యాదులను స్పష్టంగా వ్రాసి వాట్సాప్ ద్వారా 9100904717 కు తెలియజేయవచ్చని, ప్రతిరోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఫిర్యాదులను పంపవచ్చన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిషన్ కాకతీయలో భాగంగా పాలమూరులో ఉన్న చెరువును అభివృద్ధి చేస్తా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు. అర్జీల సత్వర పరిష్కారానికే ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమం, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.